हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल ताजा टीवी। फ्रेंड्स, आंध्र प्रदेश लो एप्पटिनुंचो एदुरु चूस्तुन्न बैकलाग उद्योगाल भर्ती कोसम ऑफिशियल गा नोटिफिकेशन रिलीज कावडं जरिगिंदी। मरी नोटिफिकेशन द्वारा दादापु 21 रकाल उद्योगालनु रेग्युलर विधानंलो भर्ती चेस्तुन्नारु। मरी 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, ఐటిఐ డిప్లొమా డిగ్రీ అర్హతలు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నోటిఫికేషన్ లో ఉద్యోగ అవకాశం అయితే ఉంది। మరి ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేస్తున్నారు। మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలను మనం గమనించినట్లయితే జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ కీపర్, మెసెంజర్, ల్యాబ్ అటెండర్, ల్యాబ్ అసిస్టెంట్, వాచ్మెన్, వాటర్మెన్, పబ్లిక్ హెల్త్ వర్కర్, లస్కర్, స్వీపర్, శానిటరీ మేస్త్రి, ఈ విధంగా 21 రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు। ఇంకెందుకు ఆలస్యం, ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు లేదు కాబట్టి వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం చూసేద్దాం। సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడరకు చూడండి। ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఎటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది। ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ మెయిన్ ట్యాబ్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి। సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 21 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అన్ని కూడా రెగ్యులర్ విధానంలోనే। కొన్ని ఉద్యోగాలకు ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అడగలేదు, తెలుగు చదవటం రాయటం వస్తే సరిపోతుంది। అదే విధంగా కొన్ని ఉద్యోగాలకు తెలుగు ఇంగ్లీష్ చదవటం వస్తే సరిపోతుంది, కొన్ని ఉద్యోగాలు దీంతో పాటుగా సైకిల్ తొక్కడం కూడా వస్తే సరిపోతుంది, కొన్ని ఉద్యోగాలకు 5వ తరగతి, మరి కొన్ని ఉద్యోగాలకు 7వ తరగతి, కొన్ని ఉద్యోగాలకు 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు। మరి ఎవరు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ విధానం ఏ విధంగా ఉంది, మరి ఎటువంటి పరీక్ష లేదు, మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది, అలాగనే అన్ని విషయాల గురించి కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం। సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి। ఇంకా ఇదే విధంగా అన్ని జిల్లాలలో కూడా నోటిఫికేషన్స్ విడుదల అవుతున్నాయి। ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మరలా మీ జిల్లాలో రిలీజ్ అయినప్పుడు సో మనం తడబడకుండా కంప్లీట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా అర్థమవుతుంది। సో ఇంకా డైరెక్ట్గా పోస్టుల వివరాల గురించి చూసేద్దాం। ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు, వారికి గుంటూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది। సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ను డివైడ్ చేయడం అయితే జరిగింది। అలాగనే ఎస్సీలో జనరల్కి ఫీమేల్కి, అలాగనే ఎస్టీలో జనరల్కి ఫీమేల్కి ఈ విధంగా మళ్ళీ 4 రకాలుగా కూడా పోస్టులను సపరేట్ చేయడం అయితే జరిగింది। మొదటగా చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి, వీటిలో ఎస్సీ ఫీమేల్కి ఎస్టీ ఫీమేల్కి కేటాయించడం అయితే జరిగింది। మరి అదేవిధంగా పోస్ట్ అన్ని కూడా సపరేట్ సపరేట్గా ఉన్నాయి, మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు। మరి వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు। అదేవిధంగా జూనియర్ స్టెనో వచ్చేసి 1 వేకెన్సీ ఫిల్ చేస్తున్నారు, దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా టైపింగ్ స్కిల్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది। నెక్స్ట్ టైపిస్ట్ పోస్ట్ వచ్చేసి 3 వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు, వీరికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా టైపింగ్ స్కిల్స్ ఉన్న సర్టిఫికేట్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు। నెక్స్ట్ 4th వన్ వచ్చేసి మ్యాటర్న్ కమ్ స్టోర్ కీపర్ వచ్చేసి 1 వేకెంట్ని ఫిల్ చేస్తున్నారు, వీరికి కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా ఇంకా భారతదేశంలోనే గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం బీఈడీ లేదా డిగ్రీ తత్సమైన అర్హత కూడా ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు। ఇంకా 5th వన్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ 8 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు, 7వ తరగతి అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే వీరికి సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు। అలాగే 6th వన్ వచ్చేసి మెసెంజర్ 2 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు, వీరికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు। నెక్స్ట్ 7th వన్ ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ అసిస్టెంట్, వీరికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు। అలాగే ల్యాబ్ అటెండర్ 8th వన్ వచ్చేసి వీరికి వచ్చేసి 1 వేకెన్సీ ఫిల్ చేస్తున్నారు, వీరు వచ్చేసి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా నిర్వహించబడిన 3 సంవత్సరాల మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని, ఇంజనీరింగ్ డిప్లొమా 3 ఇయర్స్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు, లేదంటే కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ ఐటీఐ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ నందు ఉత్తీర్ణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 9th వన్ వచ్చేసి వర్క్షాప్ అటెండర్, వీరికి వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అలాగే 10th వన్ వచ్చేసి స్కిల్డ్ వర్క్ మ్యాన్, వీరికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే 11th వన్ వచ్చేసి ఫిషర్ మ్యాన్ అనమాట, వీరికి 7వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే ఏలూరు నందు బాడంపూడిలో గల ఫిషరీస్ ట్రైనింగ్ సెంటర్ నందు తప్పనిసరిగా 3 నెలలు ఇన్లాండ్ ఫిషరీస్ నందు శిక్షణ పొంది ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. 12th వన్ వచ్చేసి శానిటరీ మేస్త్రి అనమాట, వీరికి వచ్చేసి 7th క్లాస్ అర్హత ఉండి సైకిల్ తొక్కడం వచ్చి ఉంటే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 13th వన్ వచ్చేసి వాచ్మెన్ అనమాట, వీరికి వచ్చి ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా సివిల్ డిఫెన్స్లో ట్రైనింగ్ అయిన వారు లేదా హోంగార్డ్గా ట్రైనింగ్ అయిన వారు ఎలిజిబిలిటీ, వీరికి కూడా సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా 14th వన్ వచ్చేసి వాటర్ మ్యాన్,
వీరికి వచ్చేసి 5వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది, సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగనే 15th వన్ స్వీపర్, అలాగనే పబ్లిక్ హెల్త్ వర్కర్ 16th వన్, 17th వన్ గ్యాంగ్ మజ్జు, 18th వన్ డ్రైన్ క్లీనర్, 19th వన్ కలాసి, 20th హోల్ టైం సర్వెంట్, 21 లస్కర్. వీరందరికీ కూడా తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో చదవటం మరియు రాయటం వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దాదాపు 6 రకాల ఉద్యోగాలకి కేవలం ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండానే తెలుగు లేదా ఇంగ్లీష్లో భాషలో చదవటం మరియు రాయటం వస్తే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. చివరి 121 వచ్చేసి లస్కర్ ఉద్యోగానికి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ నందు ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలన్నింటి కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే వారిలో కూడా జనరల్ కేటగిరీ అభ్యర్థులకి, అలాగనే ఫీమేల్ అంటే మేల్ ఫీమేల్కి సపరేట్గా వేకెన్సీస్ డివైడ్ చేయడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా దాదాపు మొత్తంగా 54 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని ట్రేడ్స్కి సంబంధించి కలిపి కూడా. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ గుంటూరు జిల్లాకు సంబంధించి, పూర్వ అంటే పాత గుంటూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. జిల్లాలు సపరేట్ కాకముందు ఏ జిల్లా గుంటూరు జిల్లా కిందకు వస్తాయో, ఏ ప్రాంతాలు, వారందరూ కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగనే ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2022 నాటికి 18 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల మధ్య ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 18 సంవత్సరాల కంటే తక్కువ కానీ 52 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నారు కూడా అర్హులు కాదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలని విషయానికి వచ్చినట్టయితే, ఇక్కడ క్లియర్గా మొత్తం కూడా మనకి ఆన్లైన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నిగా చదివినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి చదివి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మరి అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి డేట్స్ కనుక చూసినట్లయితే 28/3/2023 ఉదయం 10 గంటల నుంచి 11/4/2023 సాయంత్రం 5 గంటల వరకు, అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 11/4/2023 వరకు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క 12 రోజుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ ఈజీగా సబ్మిట్ చేయవచ్చు. మరి సెలక్షన్ ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ బట్టి, మీరు అప్లై చేసుకున్న పోస్ట్ను బట్టి మెరిట్ మార్క్స్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషను కండక్ట్ చేయడం లేదు, కేవలం మీకున్న మార్క్స్ ఆధారంగానే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క లింక్ని కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగనే పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఇంకా సూచనలకు సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో నోటిఫికేషన్లో కనుక మీరు ఒకసారి చదివినట్లయితే ఈజీగా మొత్తం అర్థమవుతుంది. సో ఇంకా షెడ్యూల్ కులాలు ఎవరెవరు ఏ కేటగిరీకి వస్తారు అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అన్ని కూడా నోటిఫికేషన్లో చూసుకోండి. మీ యొక్క క్యాస్ట్ అన్ని చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా, కేవలం బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మిగిలిన ఉద్యోగాలని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయండి, ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నమే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్క నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. అలాగే డైలీ న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి పేపర్ క్లిప్స్ అన్ని కూడా అక్కడ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే చేయండి. ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయవచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.